పిక్చర్లో చూసాము. అంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి, అలాగే తీసుకుంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ తీసుకునే వాళ్ళని కూడా కండిషన్స్ అఫ్లైడ్. ఇక్కడ ఒక ఒక విషయం చాలా క్లియర్ గా, ప్రతి ఒక్క కార్మికుడికి వరకు వెళ్లాల్సిన విషయం ఏంటంటే నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డ్ అనేది ఒకటి ఉంది, దాని ప్రకారంగా సర్టెన్ రైట్స్ ఉంటాయి వర్కర్స్ కి ఎప్పుడు కూడా. వర్కర్స్ కెనాట్ బి ఫైర్డ్ ఫర్ స్ట్రైకింగ్. మీరు స్ట్రైక్ లో ఉన్నంత మాత్రాన మిమ్మల్ని తీసేసేటువంటి హక్కు లేదు, మీ యాజమాన్యాలకి లేదు. సరే స్ట్రైక్ లీగలా ఇల్లీగలా పక్కన పెట్టే, కానీ మీరు స్ట్రైక్ లో ఉన్నంత మాత్రాన మిమ్మల్ని తీసేసే హక్కు మీ ఎంప్లాయీస్ కి లేదు, ఇక్కడ ఎంప్లాయర్స్ కి లేదు. ఇది ఈ పాయింట్ ప్రతి ఒక్క కార్మికుడు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే అక్కడే నైరాశ్యం వస్తుంది. నా ఉద్యోగం ఏమన్నా అంటే మీరు రేపటి నుంచి ఉద్యోగం 5వ తారీఖు నేను వీళ్ళు సమ్మేళనంగానే 6వ తారీఖు నేను కూర్చొని మీరు రేపు ఇవాళ 6వ తారీఖు 6 గంటల వరకు రాకపోతే మీ ఉద్యోగాలు ఉండవు అని అంటే నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు కాదు కదా పోనీకి వాటి రోజున. అండ్ ఇంకోటి కొన్ని మనం ఇష్యూలో ఉన్నప్పుడు మర్చిపోతాం చూసి. ఆయన ఏమన్నారు అని అంటే కేసీఆర్ గారు మీ ఉద్యోగాలు లేవు మీ ఉద్యోగాలు లేవు అన్నారు, కానీ హ్యాస్ ఎనీ డిపో, ఐ ఛాలెంజ్ ఆన్ కెమెరా, ఐ ఛాలెంజ్ హ్యాస్ ఎనీ డిపో గాట్ ఎ రిటర్న్ స్టేట్మెంట్ ఫ్రమ్ ఎనీబడి సెయింగ్ దట్ సో అండ్ సో సో అండ్ సో ఇంతమంది తీసేసిన ఈ రాజు ఈ మురళీలని వాళ్ళని తీసేసినామని ఎక్కడ వచ్చిందా? లేదు. ఒక పేపర్ ఉందా మీ దగ్గర? లేదు. పేపర్ ఉందా చెప్పమని చెప్పండి. అది ఏమీ లేకుండా బ్లైండ్ గా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు. సరే లీగల్ ఇల్లీగల్ సన్న విషయానికి వస్తే ఇన్ఫాక్ట్ ఇక్కడ పలు యూనియన్లు ఉన్నాయి చూసి. ఇవాళ వీళ్ళు జేసీగా ఫామ్ అయినరు కానీ ఒక 9 or 11 యూనియన్స్ ఉన్నాయి. అసలు ఒక్కొక్క యూనియన్ 62 డిమాండ్లు కూడా పెట్టిన యూనియన్లు ఉన్నాయి. 62 ఒకళ్ళు పెట్టిన, 42 ఒకళ్ళు పెట్టిన, 48 ఒకళ్ళు పెట్టిన, 24 ఒకళ్ళు పెట్టిన, 30 ఒకళ్ళు పెట్టిన, అట్లా అందరి డిమాండ్లను కలుపుకుని అందులో సహేతుకమైనటువంటి డిమాండ్లన్నీ ఒక చోట పెట్టి వీళ్ళు జేసీగా ఫామ్ అయ్యి ఆ డిమాండ్లన్నింటినీ 26 డిమాండ్లకి కుదించింది. జరిగింది ఏంటి అని అంటే ఒకటి రిజిస్టర్డ్ యూనియన్ ఉంది అశ్వంతరెడ్డి గారి, అది టీఎంయూ ఏదైతే ఉందో అది రిజిస్టర్డ్ యూనియన్ ఉంది. వాళ్ళు ఐ థింక్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ 11th సెప్టెంబర్ కు 11th సెప్టెంబర్ కి ఏమో వాళ్ళు సమ్మర్ నోటీస్ ఇచ్చారు. అట్లా మీరు తీసుకుంటే కొన్ని ఇప్పుడు వేరే వాళ్ళు ఒక రకంగా, బట్ ఫైనల్ గా వీళ్ళు ఏదైతే కన్సిలియేషన్ మీటింగ్స్ చేయాలో అవి జరగలేదు. మీరు ఎప్పుడైతే ఒక స్ట్రైక్ నోటీస్ ఇస్తారో ఇమీడియట్ గా విదిన్ 5 డేస్ ఒక కన్సిలియేషన్ మీటింగ్ జరగాలి, అది జరగలేదు. జరగకుండా దాన్ని డ్రాగ్ ఆన్ చేశారు. జస్ట్ బిఫోర్ 1 డే బిఫోర్ ది ఫస్ట్ రోజు, నాట్ 1 డే, 5 డేస్ బిఫోర్ వీళ్ళు స్ట్రైక్ అన్న 5 డేస్ ముందరకి ఈయన ఢిల్లీ వెళ్తూ, కేసీఆర్ గారు ఢిల్లీ వెళ్తూ త్రీ మెన్ కమిటీ డస్ నాట్ కాన్స్టిట్యూట్ ది కన్సిలియేషన్ కమిటీ. ఐ ఛాలెంజ్ లాయర్లు ఎవరైనా వచ్చి ఇదే మాట చెప్పమని చెప్పండి. 3 మెన్ కమిటీ ఏదైతే వేశారు అది గవర్నమెంట్ నుంచి వేశారు, లేబర్ డిపార్ట్మెంట్ నుంచి వేసింది కాదు, ఎంప్లాయర్ నుంచి వేసింది కాదు. ఇది అందరు గమనించుకోవాలి. ఐఏఎస్ ఆఫీసర్ తోటి మీరు ఎప్పుడు కూడా కన్సిలియేషన్ మీటింగ్ ఒక కమిటీ వేయరు, జ్యుడిషియల్ ఇది వేస్తారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎవరు మాట్లాడాలి ఇవన్నీ ట్రేడ్ యూనియన్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడాలి. వాళ్ళందరూ మాట్లాడుతున్న క్రమంలో కొంచెం డిఫరెన్సియేషన్స్ వచ్చేసినాయి ఎక్కడ అంటే వాళ్ళల్లో కాదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట చెప్పినట్టుగా అనిపించి ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. కానీ కన్ఫ్యూజన్ ఏమీ లేదు, సమ్మె చాలా పర్ఫెక్ట్ గా నడిచింది. నేను ఇవాళ ఇంత క్లియర్ గా ఎందుకు చెప్తున్నాంటే నాకు ఐ హావ్ బీన్ వెరీ వెరీ యాక్టివ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ మూవ్మెంట్ జ్యోతి, ఎందుకంటే అక్కడ 50,000 మంది కార్మికులు, 3-4 లక్షల మంది కుటుంబ సభ్యులు, ప్లస్ 1 కోట్ల మంది ప్రజలు, వాళ్ళ రవాణా వ్యవస్థ, వాళ్ళ తిండి తిప్పలు అన్ని ఉంటాయి అందులో. సో అలాంటప్పుడు మనం ఒక బాధ్యతగా ఒక ప్రజా రవాణా వ్యవస్థని మనం కాపాడుకోవాలని ఖచ్చితంగా మన వాళ్ళు అందులో ఉండాలి కాబట్టి ఒక బాధ్యతగా వెళ్ళు. వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి చూస్తుంటే ఎంత ఇదిగా ఉంది అని అంటే ఒక్కొక్కళ్ళు ఏమంటారు అంటే ఇల్లీగల్ సబ్మిట్. అండ్ ఆల్సో దే మేడ్ ఇట్ మ్యాండేట్ గా మొన్న రీసెంట్ గా ఎప్పుడైతే కాల్ ఆఫ్ చేసే ముందలా దే కండక్టెడ్ ర్యాండమ్.